వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఖమ్మం జిల్లా తిరుమల అయపాలెం మండలం రాజారాంకి చెందిన వెంకటరెడ్డికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స నిమిత్తం 20,000 కట్టాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని హాస్పిటల్లో డిపాజిట్ చేశారు. అంతలోనే పేషెంట్ కు సీరియస్ గా ఉందంటూ హైదరాబాద్ తీసుకెళ్లండి వైద్యులు చెప్పడంతో బంధువులు కంగు తిన్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తికి ఏమైందని చూసేసరికి వెంకటరెడ్డి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు మృతదేహంతో ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మేము లోపలికి వెళ్తే వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా అని వెళ్ళగొట్టారు. మా అతను నన్ను చూనివ్వలేదు, బయటికి నెట్టారు, మమ్మల్ని చూనివ్వలేదు. ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడికి వచ్చాక చూసాము, చూసి ఆక్సిజన్ కూడా పెట్టి మొత్తం పెట్టి ఎక్కిపోతుంటే మేము చూసాము. ఒళ్ళంతా చల్లబడిపోయి ఆల్రెడీ చాలాసేపు అయింది చనిపోయి. ఇట్లా ఎందుకు మోసం చేయాలి? అసలు చనిపోతే తీసుకెళ్ళండి, మరి ఇట్లా జరిగిందని చెప్పాలిలే. కానీ అంతేగాని ఇట్లా చనిపోయా సీరియస్గా ఉంది హైదరాబాద్ తీసుకోమంటే ఏంటంటే అర్థము. యాజమాన్యం ఏమంటే నా కాళ్ళు డౌట్ వచ్చిందండి. నేను నేను బయట నుంచి ఉన్నా లోపల, అయితే చలి జ్వరం వచ్చి కాళ్ళు చేతులు గుంజుతుంటే వచ్చాము, కాళ్ళ చేతులు గుంజుతుంటే వచ్చామండి. పొద్దున్న 4 గంటలకి జాయిన్ చేసుకున్నారు. హైదరాబాద్ తీసుకుపోతా అంటే చూద్దామమ్మా, చూద్దాం 1 గంట చూద్దాం 2 గంటలు చూద్దామని 2 గంటలు చేశారు. ఆల్రెడీ చనిపోయాక కూడా మాకు చెప్పకుండా సీరియస్గా ఉంది హైదరాబాద్ తీసుకోమని చెప్పి అంబులెన్స్ దాకా తీసుకొచ్చారు. బిల్లులు క్లియర్ చేసింది, క్లియర్ మొత్తం చేశాం బిల్లులు అన్ని. 30-40 వేలు దాకా కట్టామండి, బిల్లులు అన్నీ ఉన్నాయి. యాజమాన్యం ముందు సీరియస్ ఉందని చెప్పడం అది కామన్గా ఏ పేషెంట్ వెళ్ళినా కానీ వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు సీరియస్గా ఉంటే మాత్రం మీదే బాధ్యత అని చెప్పడం జరుగుతుంది. కానీ అలా చెప్పిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆ చేసే తరుణంలో అసలు ఎప్పుడు చనిపోయిందో పేషెంట్ అనేది వాళ్ళ బంధువులకి ఎవరికి కానీ చెప్పలేదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంబులెన్స్ మాట్లాడుకోండి హైదరాబాద్ తీసుకెళ్ళండి చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అప్పుడు మొత్తం టోటల్ బిల్లు పే చేసిన తర్వాతకి ఐసీయూ నుంచి పేషెంట్ని బయట తీసుకురావడం జరిగింది. మేము అంబులెన్స్ మాట్లాడుకొని వాళ్ళు ఎక్కించే టైంలో అప్పటికే చనిపోయి ఉన్నది మేము చూడటం, ఇదేంటి మాకు ముందు చెప్పలేదు కదా మీరు అర్జెంటు ముందు తీసుకెళ్ళమని చెప్పారు అని మేము ప్రశ్న అడగడం జరుగుతుంది. దీనికి సీఐ గారు కూడా వచ్చారు. వాళ్ళు ఇప్పుడు యజమాన్యని మీరు ఏమంటున్నారంటే ప్రభుత్వం చెప్పింది ఒకటే, హాస్పిటల్ మీద డాక్టర్ల మీద ఏదైనా జరిగితే మాత్రం కేసులు ఉంటాయి, లక్షలు జరిమానండి. ఒడిచిస్తారు అప్పుడు వాళ్ళు ఎక్కడ జరిగి ఏందండి, ఇది అన్యాయం అండి, ఇది జరగడం ఇది అన్యాయం అని కూడా ఎంతసేపు అన్నా అదే మాట అనుకుంటే ఏం కాదు ఏం కాదండి. ఇట్లా నాడే పట్టుకుని వేలండి, నాడే ఒడికట్టే కాలాలు మీరు పోయినది మనిషి ఏం లేదు అన్నాక వాళ్ళు ఎటువంటి జరిగిపోకనే ఉండండి. ఇక జరిగిన సమస్య అసలు ఏంది, ఇంత అన్యాయం. అంబులెన్స్ మాట్లాడి వాళ్ళే మాట్లాడుతురు, మీరు మాట్లాడకుండా వాళ్ళే మాట్లాడుతురు. అసలు ఏమన్నా అన్యాయం అండి, ఒట్టి కట్టిన అలానే ఉగిరిపోయింది, అలా ఉగిరిపోయింది అని తీసుకొచ్చి ఆ పని చేసిరండి వాళ్ళు. జహీరాబాద్ మండలంలోని చిరాక్పల్లి గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం బోయిన్పల్లిలో నివాసం ఉంటున్న మిత్రులు కలిసి విహారయాత్రకు వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో టైర్ పేలడంతో కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని ఎస్ఐ గణేష్ తెలిపారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో గోపాల్పేట్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, 13,480 రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడం కోసం ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామస్తులందరూ కలిసి కాలనీలోని ముఖ్య కూడలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని,
ఎలాంటి అత్యవసర సమయంలో అయినా 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డిఎస్పీ ఉపేంద్రారెడ్డి, సిఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ, ఎస్ఐలు, 100 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సహకరించినట్టు మా డిఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, సిఐ గారు చెప్పినట్టు మీరందరూ కూడా మీరు హెల్మెట్ పెట్టుకుంటే మాకు సహకరించినట్టే. అంతే కదా, మీ సహకారం మాకు వేరే ఏం సహకారం కాదు. చట్టాన్ని గౌరవించాలి. నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినందున రోడ్లు పెద్దగైనాయి. మీ గ్రామం నుంచి ఇంతకుముందు అన్ని బురద రోడ్లల్లో నిర్మల్కి వచ్చినా కూడా బురద రోడ్లు, మట్టి రోడ్లు, గుంతల రోడ్లు ఉండే యాక్సిడెంట్లు తక్కువయ్యేది. ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్గానే మెల్లగా పోతుంటావు. బండి హెల్మెట్ లేకున్నా కూడా ఏం కాదు, పడ్డా కూడా ఏం కాకపోయేది, చెయ్యి కాలు రిగేది. ఎందుకంటే మెల్లగా పడతావు కాబట్టి స్లిప్ అయిపడ్డా. కానీ ఇప్పుడు రోడ్డు మంచిగా అయింది, బండ్లు కూడా బాగా స్పీడ్తో పోయే బండ్లు వచ్చినాయి. రోడ్డు మంచిగా అయింది, స్పీడ్తో పోయే బండ్లు వచ్చినాయని చెప్పేసి మీరు పాత లెక్కలనే హెల్మెట్ లేకుండా స్పీడ్గా పోయి ఆ రోడ్డుని ఏం చేస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉంటాయి కదా, ఊరు బయట ఏముంటుంది, శ్మశాన వాటిక. మంచి రోడ్లను మీరు ఏం చేస్తున్నారు, శ్మశాన వాటికలుగా చేస్తున్నారు. శ్మశాన వాటికలు అయిపోతున్నాయి రోడ్లన్నీ. మంచి రోడ్డు అది తొందరగా పోవడానికి నిర్మల్ పోయి ఏదో ఒక అగ్రికల్చర్ ఆఫీస్కో. ఇదేంటిది, ఇది బ్రీత్ అనలైజర్. ఇది ఈ బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేస్తే ఊస్తే మీరు రోజు టీవీలలో చూస్తున్నారు, హైదరాబాద్లో బంజారా హిల్స్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గొడవ పెట్టుకుంటూ ఉంటారు పోలీస్ వాళ్ళతో. ఉఫ్ అంటే ఉఫ్ అన్నారు అనమాట, అన్నారు ఎందుకన్నారు, దాగి ఉంటారని అన్నారు. మేము దాగలేదంటారు కానీ ఉఫ్ అనమాట అన్నారు. ఇంట్లో తెలిసిపోతే యూత్ ఏది ఉంటే ఎంత చదువుకున్నా కూడా ఈ కేసు ఉంటే ఉద్యోగం రాదు, పాస్పోర్ట్ రాదు. బయట దేశాలకు పోయి చదువుకుందామన్నా, బయట దేశాలకు పోయి వద్దామన్నా కూడా, పిల్లల దగ్గర పోదామంటే కూడా తల్లిదండ్రులకు పాస్పోర్ట్ రాదు. దీని తర్వాత తెలుస్తుంది ఫ్యూచర్ దీని మీద ఈ కేసులు కనుక అయితే ఎట్లుంటుందో ప్రాబ్లం. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పాలని చెప్పేసి ఈ కార్డినెన్సర్స్లో ఈ కార్యక్రమంలో మీకు ఉదయమే మా డిఎస్పీ గారు చెప్పారు. పొద్దున పాలందుకున్న మా పోలీసులు వెంటనే మీ ఊరికి ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో ఆ కాల్ వచ్చిన చేసిన అతనితో మాట్లాడి బండ్లో వచ్చేస్తాడు వెంటనే. అది 8-9 నిమిషాల లోపల వచ్చేస్తున్నారు మీ పోలీస్ స్టేషన్ నుంచి, లేకుంటే దగ్గర మీ కాల్ చేసిన అతను దానికి దగ్గరలో ఎక్కడుంటే అక్కడ 8-9 నిమిషాల లోపల మీ స్పాట్కి వచ్చేసి మిమ్మల్ని మీ ప్రాబ్లమ్ను విని దానికి సలహాను సూచనలు లేదంటే కేసు రిజిస్టర్ చేయడము, దవాఖానకు పంపించడము, అది ఏదన్నా కూడా చేయడం జరుగుతుంది. జరుగుతుంది. ఎవరైనా 100 ఫోన్ చేశారా? ఎవరైనా ఒకరు కూడా చేయలేదా? చేసిండ్రా, గుడ్. మీరు చేయండి, మీరు పరీక్ష కావాలంటే ఒకసారి పరీక్ష కూడా చేయండి. 100 చేసి మా అంబేద్కర్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఎవరో తాగి పడిపోయాడని 100 చేయండి. ఎంత తొందరగా వస్తారో చూడండి. ఊకే ఫోన్ కాల్స్, ఫేక్ కాల్స్ చేయొద్దు. టెస్ట్ కోసం అని చెప్పాను నేను. ఫేక్ కాల్ చేస్తే అది కూడా తెలిసిపోతుంది, కాల్ ఎవరో తెలిసిపోతుంది. ఆయన ఎక్కడి నుంచి చేసి ఆయన పేరు ఏంది, అడ్రస్ వచ్చి పట్టుకుపోయి కేసు పెడతాం. తప్పుడు కేసు పెడతాం, తప్పుడు కాల్ చేయొద్దు. సో జెన్యున్ కాల్స్ ఉండాలి. నిజంగా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. అంటే పోలీసులకు, ప్రజలకు మధ్య వ్యత్యాసము, గ్యాపు లేకుండా ఉండటానికి అని చెప్పేసి టెక్నాలజీ అనేది ఉన్నది కూడా తొందరగా మీకు సేవలు అందించడానికి సర్వీస్. ఇప్పుడు మంచి మంచి బండ్లు ఉండడం వల్ల, మంచి రోడ్లు ఉండడం వల్ల మీ గ్రామానికి 8 నిమిషాల లోపలనే 100 కాల్ రాగానే రావడానికి వీలవుతుంది. మీ గ్రామం కాదు, ఏ గ్రామం నుంచి ఫోన్ వచ్చినా కూడా అదే టైంలో వెళ్ళిపోతున్నాడు. ఆ కాల్ దగ్గరగా ఎవరు ఉండడో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ కాల్ పోలీసులకు. వెంటనే బండిలో వచ్చేస్తాడు, వచ్చి ప్రాబ్లమ్ని అటెండ్ చేస్తాడు, మీ ఇష్యూ ఏంటిది అనేది తెలుసుకుంటాడు. అదేవిధంగా మనకి ఈ రోడ్లో అడలిపోచెమ్మగోయే రోడ్డు ఇది, అవునా? చాలా యాక్సిడెంట్లు మీరు చూసుంటారు, మీకు తెలుసు, మీ బంధువులు లేకుంటే తెలిసిన వాళ్ళలో ఈ రోడ్డు మీద సాటర్డే, సండే, మండే 3 రోజుల లోపల ఎన్నో యాక్సిడెంట్లలో ప్రతి ఆదివారం వచ్చినప్పుడల్లా ఒకరిద్దరు యాక్సిడెంట్ అవ్వడు, కాళ్ళు లెక్కలేరుడు, లేకుంటే చనిపోడు పోవడానికి వీలవుతుంది. నెంబర్తోని మనం బండిని పట్టుకోవచ్చు, ఫోన్తోని బండిని పట్టుకోవచ్చు, లైసెన్స్తోని మనిషిని పట్టుకోవచ్చు, పాస్బుక్తోని మనిషిని పట్టుకోవచ్చు, బ్యాంక్ పాస్బుక్తో మనిషిని పట్టుకోవచ్చు. అన్ని ఏదైనా మీ దగ్గర ఉంటే ఆధార్ కార్డుతోనైనా కూడా, ఎక్కడ పోయినా ప్రపంచంలో ఏడున్నా కూడా పట్టుకోవచ్చు. సో సీసీటీవీ కెమెరా అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల హైదరాబాద్లో మొత్తం చైన్ స్నాచింగ్స్, అఫెండర్స్ అంతా పట్టుకొని వాళ్ళని పీడీ యాక్టివిటీ జైలుకు పంపించడం వల్ల ఆ చైన్ స్నాచింగ్స్ అంతా కూడా తగ్గిపోయినాయి. 96% వరకు తగ్గిపోయినాయి. ఇంత గతంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు, చాలా కేసులు హైదరాబాద్లో రిపోర్ట్ అవుతూ ఉండేవి. అవి ఇప్పుడు 1, 2, 3 పడిపోయినాయి. కొన్ని 100 కేసు సంఖ్యలో రిపోర్ట్ అయ్యి 1, 2, 3 పడిపోయినాయి. సో ఆ విధంగా మనం టెక్నాలజీని వాడుకొని ప్రజలకు తొందరగా సేవలు అందిస్తూ అభివృద్ధిలో మనం ముందుంటున్నాం. హైదరాబాదు నగరం ఇప్పుడు ప్రపంచంలోనే మంచి నివసించదగ్గ ప్రాంతంగా గుర్తింపబడిన ప్రాంతం ప్రపంచంలో.
ల్యాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి మనకు ఒకటి కూడా కర్ఫ్యూ లేదు, రైటింగ్స్ లేవు, వర్గాల కొట్లాటలు లేవు. ఉన్నాయా? కర్ఫ్యూ ఉందా? హైదరాబాద్లో ఇప్పుడు చూసారా? అట్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేదు. సో అంత ప్రశాంతంగా ల్యాండ్ ఆర్డర్ జరుగుతూ ఉన్నది. ఎందుకు? అభివృద్ధి తొందరగా జరుగుతుంది. ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మీ ఇంట్లో ఊకే పిల్లమ్మోళ్ళు లేకుండా ఊకే ఊళ్ళోళ్ళతో కొట్లాడుకుంటాను అనుకో, మీ ఇంటికి పిల్లలు ఇచ్చడానికి ఎవడు ముందుకు రాడు. వచ్చారా? అదే మంచిగా ఉద్యోగం, మంచిగా తన పని తాను పొలం పనులు చేసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని పిల్లలు చదివించుకొని మంచిగా ప్రశాంతంగా ఉన్నాడనుకో, అందరు కూడా ఎదురిచ్చి వారికి వారి ఇంటికి వస్తారు. సో అట్లా మనం మన గ్రామము, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రము ప్రశాంతంగా ఉన్నట్టు అది ఉంటే బయట దేశాల నుంచి ధనవంతులు అంతా కూడా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళ కంపెనీస్లో మన పిల్లలకు, చదువుకున్న పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఏమవుతుంది? మన యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. అందరు కూడా మంచిగా కంటినెంట నిద్ర, ఒంటికి కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మంచిగా హంగులన్నీ సమకూరుస్తాయి. అంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి మనకు, అవునా కదా? పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతమైన పాశమైలారంలోని ఓ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని కెమికల్ డంప్లో మంటలు చెలరేయడంతో నిర్మల కెమికల్ సాల్వెంట్ కంపెనీతో పాటు సమీపంలోని మరో 2 పేపర్ కంపెనీలు అగ్నికి ఆహుతయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపించడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సార్ కంపెనీ మే లగా పూరా జల గయా తా ఉస్కే పాస్ హిమ్మత్ థా కపడా ఫాడ్ కే దేఖ కర్ సీధా 5:30 బజే రూమ్ పర్ గయా హూ. రూమ్ పర్ జానే కే బాద్ హమ్ లోగ్ సోయే థే, హల్లా హువా హమ్ లోగ్ జాగే. ఫిర్ మే ఆటో లేకర్ ఆయా, ఆటో లేకర్ ఆకే ఉస్కో సంగారెడ్డి మే జాయా. సంగారెడ్డి సే ట్రాన్స్ఫర్ కర్ దియా గాంధీ మే, గాంధీ కో లేకర్, హా గాంధీ కో లేకర్ కంపెనీ సే. అభీ హమ్ భీ జానే వాలే గాంధీ. కంపెనీ సే కౌన్ లేకర్? కంపెనీ సే కేలే గయా సర్, కోయి నే లేకర్ గయా హూ, కోయి నే లేకర్ గయా సర్. ఉస్కో వైసే గయా. ఉస్కో గావ్ కౌన్ సా? गांव बिहार है, सिवान जिला, गांव का नाम. कितने आदमी का कंपनी में काम? कंपनी में तो कितने आदमी काम करते सर हमको नहीं मालूम. हाँ, एंतमंदि गाय पटर दिन के इंदलोन कितने जन है? जल जल गए कितने जन? 3 आदमी तो हम आपके सामने हॉस्पिटल गए, बाकी तो हम किसी को नहीं देखे. पूरा कितना आदमी मिलता अंदर? सर तो कंपनी है, 3 आदमी तो काम नहीं करेंगे ना. अभी तो 10-12 आदमी काम करते होंगे लोग. एक बात मैं बोल रहा हूँ, 3 आदमी तो कंपनी में कोई काम नहीं करेगा ना. हम तो करेगा 5, 6, 7, 10 काम करेंगे, लेकिन मैं 3 ही को बाहर देखा हूँ, बाकी कुछ नहीं देखा हूँ. उसका नाम क्या है? हमारा नाम फुलेना सिंह है. नहीं नहीं, उनका वो अच्छा 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 अच्छा. और दोनों का? दोनों का वो दोनों के तेलुगु वाले हमको नहीं मालूम सर. तेलुगु वाले कौन से गाँव वाले? తెలుగు వాళ్ళ ముక్కు పచ్చలారని పాపని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తబుట్టలో పడేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ లో ఉన్న చెత్తబుట్టలో బాలుని మృతదేహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి సృజన్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను పర్యవేక్షించడానికి వచ్చిన ప్రత్యేక అధికారి కృష్ణమూర్తికి ధన్యవాదాలు తెలిపారు.
మండలంలోని శాంతినగర్ మొగల్రాయ్ కోట లక్కారం గ్రామాల్లో మొక్కలను పర్యవేక్షించి వాటిని జాగ్రత్తగా పెంచే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ హరితహార కార్యక్రమం సజావుగా జరిగిందని, శాంతినగర్ లో ఎండిపోయిన మొక్కల ప్రదేశంలో కొత్త మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సుగుణా కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అనంతగిరి మండలంలో హరితహారం ప్రోగ్రెస్ గురించి రావడం జరిగింది. ఈరోజు శాంతినగర్లో అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మొక్కలు ఎలా నాటారు ఏంటి అనేది చూసి రావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని మొక్కలు పెరగని ఉంటే వాటిని రీప్లేస్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అనంతగిరి మండలంలో పంచాయత్ సెక్రటరీలు, ఈజీఎస్ స్టాఫ్లను కూడా విజిట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ వారిగా వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ వరకు ఇంప్రూవ్ చేసి మనం హరితహారంలో ముందుండేటట్లు అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నెక్స్ట్ వీక్లో మళ్ళీ రివ్యూ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్తాం. కలెక్టర్ గారి ఉత్తర్వు ప్రకారంగా మన అనంతగిరి మండలానికి స్పెషల్ ఆఫీసర్గా చేసిన కృష్ణమూర్తి సార్ గారు, జిల్లాధికారి వారి దినమున శాంతినగర్ గ్రామానికి ప్లాంటేషన్ విషయంలో, ఫిట్టింగ్ విషయంలోని పర్యవేక్షించారు. ఇది అలాగే లకార గ్రామానికి వెళ్ళి అక్కడ కూడా ఆ గ్రామాన్ని సందర్శించారు. తర్వాత పంచాయతీ కార్యదర్శులకు, ఈజీఎస్ స్టాఫ్లకు రేపు జరగబో ప్రణాళిక విషయంలోని చర్చించి ఈ మండలానికి అత్యాహారం ముందుండాలని ఈ సభాముఖం తెలియపరిచినారు. మళ్ళీ మన ప్రభుత్వం కేసీఆర్ గారు చేపట్టిన 5వ 5వ భాగాన్ని ముందుండి ఈ మండలాన్ని ముందుండి నడిపించి నిర్మల్ జిల్లా ముతోల్లో గ్రామ ఉప సర్పంచ్ సంజు ఇన్ఛార్జ్ ఈవో రాహుల్ సమక్షంలో 16, 17వ వార్డులలో దోమల మందును స్ప్రే చేశారు. వర్షాకాలంలో దోమల బెడదతో రోగాల బారిన పడకుండా దోమల నివారణ మందులను స్ప్రే చేశామని పంచాయతీ సిబ్బంది పేర్కొన్నారు. దోమల నివారణ మందును స్ప్రే చేయడంతో పంచాయతీ సిబ్బంది పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వలన అనేక రోగాలు రావడం వలన వర్షాకాలాన్ని పునరుద్ధరించుకొని ముందు చర్యల పాటు దోమల మందు వార్డ్ వైజ్ పిచికారీ చేయిస్తున్నాము. ఇంకా మరియు రేపు నుంచి యథావిధిగా ఈరోజు 16వ వార్డు 17వ వార్డులో చేయిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈవో గారు, రాహుల్ సార్ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్ జమీల్ భాయ్ గారు పాల్గొనడం జరిగింది. నయాబాదీమే మత్సర్ మామి గవా చాలూ కరే నయాబాదీమే. లోక కళ్యాణార్థం బాసర ఆలయ అర్చకులు, గ్రామస్తులు శ్రావణ మాసం సందర్భంగా నూతన ఓరవడికి శ్రీకారం చుట్టారు. ఆలయం నుండి నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు సుమారు 100 మందికి పైగా బాసర గ్రామస్తులు, ఆలయ అర్చక బృందం పాదయాత్రగా బయలుదేరారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు ఉప ఆలయాలు మహాలక్ష్మి, మహాకాళి, శ్రీ దత్తాత్రేయ, శ్రీ వ్యాస మహర్షి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ అంజన్న స్వామి ఆశీస్సులు సదా అందరిపై ఉండాలనే సంకల్పంతో భక్తులకు పిలుపునిచ్చినట్లు బాసర ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, సామవేద పండితులు నవీన్ శర్మ తెలిపారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని అన్నారు. జై మాతాజీ, జై హనుమాన్. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుండి సారంగపూర్ హనుమాన్ దేవాలయం వరకు అర్చక బృందము మరియు గ్రామస్తులు కలిసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామస్తులందరూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని నిర్ణయించబడ్డది. కావున పెద్ద ఎత్తున బాసర గ్రామస్తులు, యువకులు, ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మా అర్చక బృందం కూడా అడిగేలా పెట్టి అందరూ స్పందించి త్వరగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. సాధన సాధ్యత సర్వం, ఏది కూడా అనుకుంటే తప్పక చేయగలుగుతాం. అది పట్టుదల ఉంటే కానీ లేదు కానీ మనం ఇంతకుముందు చదువుకున్నాం, అందులో ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం, ఏ సంకల్పం చేసినా కూడా అది దిగ్విజయం అవుతుంది. కాబట్టి కార్యాచరణ మంచిగా ఉండాలి, భావన మంచిగా ఉండాలి, అది కూడా అది సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరూ చాలా ఆనందంగా ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.